కూడా ఒక డాక్టర్ అయి ఉండి కూడా ప్రజల పక్షాన చేస్తున్నాడా డాక్టర్ అంటే ఏమిటి ప్రజలకు ఉచితంగానైనా వైద్యం చేసే మనిషి డాక్టర్ వాళ్ళ ప్రాణాలు కాపాడడం డాక్టర్ బాధ్యత కనీసం ఆ మాత్రమైన ఆలోచన ఉందా అసలు డాక్టర్ అయిన విషయమే మర్చిపోయాడు కదా ముప్పై ఎనిమిది వేల కోట్లతో ఆస్తి ఉంది నాకు అని ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంత వస్తుంది వందల కోట్లుందా వేల కోట్లుందా ప్రభుత్వ భూములు ఆ సైన్ భూములు ఎక్కడ చూసినా కబ్జాలు చేసుకుంటున్నారు కదా అడిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏం చేస్తున్నారు కారణపల్లిలు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు కనీసం అక్కడికి ఆఫీసర్లను కూడా పోనివా ప్రశ్నిస్తే పాపం వాళ్ళ మీద కూడా దాడులు చేస్తాడు ఇక వీళ్ళని మనుషుల మృగాల కొత్త బిచ్చగాడు పొద్దురగడట ఎంత సంపాదించుకున్నా వీళ్ళకి తనివి తీరడం లేదు ఇదే పనిగా పెట్టుకున్నారు కదా డబ్బులు సంపాదించుకోవడం తప్పితే ఇంకొక అజెండా ఉందా ఈ ఎమ్మెల్యేలకు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అది తప్పితే ప్రజలకు నేను ఇది చేశాను అని చెప్పుకోగలరా ఎవరైనా ఇక్కడ ఇంత మంది ఉన్నారే నాకు ఎమ్మెల్యే సాయం చేశాడని చెప్పగలరా ఒక దళితుడు కదా మీ ఎమ్మెల్యే నేరేళ్ల ఘటనలో ఇసుక మాఫియాలో మీ ఇసుక లారీల కింది మా అప్పటి మా వాళ్ళు చచ్చిపోతున్నారు అని అడిగితే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లోనే అంతగా చితకబాది కొట్టారే మాట్లాడా ఈ ఎమ్మెల్యే మరియమ్మ అనే దళితురాలి జైల్లోనే చంపేశారే మాట్లాడా దళితుల పక్షాన్ని ఎమ్మెల్యే